మారిన పరిస్థితులలో ప్రపంచ దేశాల సైనిక వ్యయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు అది ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు అధ్యయనాలు అంటున్నాయి. వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచ సైనిక వ్యయం పెరిగిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐపిఆర్ఐ తన తాజా నివేదికలో పేర్కొంది. ఐరోపాలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా సైనిక వ్యయంలో 13% పెరుగుదల నమోదైంది. రష్యా ఉక్రెయిన్ల సైనిక చర్యలను ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నప్పటికీ ఇతర దేశాలు కూడా సైనిక వ్యయం కోసం అధిక శాతం ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచ సైనిక వ్యయం నిరంతరం పెరగడం అంటే మనం అభద్రత నిండిన ప్రపంచంలో బతుకుతున్నామని అర్థం. క్షీణిస్తున్న భద్రతా వాతావరణానికి ప్రతిచర్యగా దేశాలు భద్రతా బలగాలను పెంచుతున్నాయి. ఇది భవిష్యత్తులో అత్యధిక వ్యయానికి కారణమవుతుందని ఊహించటం లేదు. రష్యా పొరుగున ఉన్న ఫిన్లాండ్ సైనిక వ్యయంలో 36% పెరుగుదల ఉండగా లిథువేనియాలో 27% పెరుగుదల నమోదైంది. 2022లో ఉక్రెయిన్లో సైనిక వ్యయం 6 రెట్లు పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్ఏపీఆర్ఐ డేటాలో ఇప్పటివరకు నమోదైన దేశాల సైనిక వ్యయాల జాబితాలు అత్యధికంగా ఒకే ఏడాదిలో అనూహ్యంగా పెరిగినట్టు కనిపిస్తోంది. స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే 2022లో 3.4% పెరిగిందని, అంతకుముందు సంవత్సరం 3.2% ఉందని అన్నారు. ఇక సైనిక వ్యయంలో అమెరికా ప్రపంచంలోనే టాప్లో ఉంది. 2022లో అమెరికా సైనిక వ్యయంలో 0.7% పెరిగి 877 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఇది 39%. అలాగే అమెరికా ఉక్రెయిన్కు అందించిన ఆర్థిక సైనిక సాయం గతేడాది 19.9 బిలియన్ డాలర్లకు చేరింది. 292 బిలియన్ డాలర్లతో చైనా 2వ స్థానంలో నిలవగా 64 బిలియన్ డాలర్లతో జపాన్ 3వ స్థానంలో నిలిచింది.